హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. నేను బ్రహ్మద్వల. ఈరోజు మనము అటుకులు, సేమియా, ఉప్మా తయారు చేస్తామండి. కిచెన్లోకి వెళ్ళిపోయి చూసి మీరు కూడా ట్రై చేయండి. వెళ్ళిపోతామండి కిచెన్లోకి. ఓకేనా? మనం ఇప్పుడు సేమియా, అటుకులు, ఉప్మా తయారు చేస్తాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకున్నామండి, బాణలు పెట్టేసుకున్నాము. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. చాలా తొందరగా అయిపోద్ది అండి ఈ రెసిపీ. 5-5 నిమిషాల్లో అటుకులు, సేమియా, ఉప్మా తయారవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి అటుకులు 1/2 కప్ అండి, సేమియా 1/2 కప్ అన్నమాట, తగినంత ఉప్పు, 1 ఆనియను, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, ఆయిల్ వేసేసాను కదండి 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనము ఆనియను, పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. చాలా తొందరగా అయిపోతుందండి ఇది. ఉదయం టిఫిన్కి వేసుకోవచ్చు. దానియను రేపాటు వేసుకోవాలండి. ధాన్యాలు 8 పచ్చిమిరపకాయలు, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి. ఒక నిమిషము ఇలాగే ఫ్రై అవనిస్తామండి. ఆనియను, పచ్చిమిర్చి వేగిపోయిందండి. ఇప్పుడు మనము ముందు సేమియాలు వేసేసుకోవాలన్నమాట. ఇందులో 1 కప్పు ఇవి కూడా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇది అటుకులు కూడా వేసేసుకున్నామండి. ఇవి 1 కప్పు ఇలాగ 2 సేమియాలు, అటుకులు కలిపి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించేసుకొని తర్వాత వాటర్ పోసేసుకోవాలి. ఇందులో ఉప్పు అండి, మనకి ఎంత అవసరం అంత వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం బోన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకుంటే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. పక్కనే స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నామండి. ఇప్పుడు వేడిగా బాగా ఇవి తెరిగిన తర్వాత మనం వాటర్ అందులో పోసేసుకుంటే మనకి ఈ బాండ్లకి అంటుకోకుండా వస్తుంది. అందుకని పక్కన వేడి నీళ్ళు పెట్టేస్తాను. ఆపేసుకున్నామండి. వాటర్ కూడా కాగిపోయినవి, ఇవి కూడా వేగిపోయినవి. ఇప్పుడు ఇందులో మనం వేడిగా ఉన్న వాటర్ పోసేసుకోవాలి. ఇవి ఇందులో పోసేసుకున్నామండి. అది 1 కప్ అయితే 2 కప్పులు వాటర్ పోసేసుకోవాలి. ఇవి కూడా ఇందులో వేసేసుకున్నాము, పోసేసుకున్నాము. ఒక 2-3 నిమిషాలు లాగా ఉడకనిస్తామండి. అప్పుడు ఈ వాటర్ అంతా తగ్గిపోయి మనకు ఉప్మా తయారవుతుంది. మీకు ఇంత లోపల ఒక చిట్కా చెప్తానండి. స్టవ్ మీద ఇలాగ ఆయిల్ అదంతా పడుతుంది కదండి, ఇది ఎలా మనం సర్పుతో కానీ మామూలుగా 2 సబ్బులతో కానీ తుడిస్తే పోదండి క్లీన్ చేయడానికి. మనం షోడా ఉప్పు ఉంటుంది కదండి, వంట షోడా, దాన్ని కొంచెం బాగా చల్లేసి వంట అయిన తర్వాత మనకి బాగా క్లాత్ తీసుకొని
ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఇలాంటిది బాగా శుభ్రంగా ఇలా తుడిచేసుకుంటే మనకి జిడ్డు అంతా శుభ్రంగా పోతుందండి. వంట సోడా మన సాల్ట్ ఉంటుంది కదండి, మనం వంటలో వేసుకుంటాం కదండి, ఆ సాల్ట్ కలిపేసి బాగా అంతా చల్లేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకుంటే ఆ జిడ్డు అంతా మనకి శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. మీరు కూడా అలాగే చేసుకోండి, మీ ఇష్టపూర్వకంగా కానీ జిడ్డుగా ఉంటే. సరే అండి, ఓ 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం మళ్ళీ చూస్తామండి. ఉప్మాని రెడీ అయిపోయిందండి, సేమియా అటుకులు ఉప్మా. ఇప్పుడు మనము తవా చేసుకున్నాము, చూసారు కదండి ఎలా తయారు చేశాను. 5-5 నిమిషాల్లో అటుకులు సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. అలాగే కామెంట్స్ పెట్టండి. మళ్ళీ ఇలాగే మరిన్ని వీడియోల్లో మనం కలుసుకున్నామండి. బాయ్.